గ్రామ పంచాయతీ పాలకవర్గాల కరువు తీరడంతో అనేక గ్రామాల్లో అభివృద్ధి పొందుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి భిన్నంగా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామస్తులు గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకుని తమ గ్రామంలోని సమస్యలను వారే పరిష్కరించుకుంటున్న తీరును ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. గుంతలు పడిన రోడ్ల నిర్మాణంతో పాటు వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతున్నారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుద్దల భూమయ్య మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు పెరిగిపోతున్నాయని, పరిష్కరించుకోవడానికి గ్రామస్తులంతా ఐక్యంగా అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని నిధులను కూడా సమీకరించుకుని ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తంగలపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అల్లిపూర్ రమేష్, కోశాధికారి గాలయ్య, మాజీ ఉప సర్పంచ్ రాజు, కిష్టయ్య స్వామి తదితరులు ఉన్నారు. బీటీసీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు మరమ్మతులు చెప్పడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ పాలకవర్గం లేనందున బీడీసీ కమిటీ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంట్ పనులు అనగా ఈ గడ్డలు చెక్కడం కానీ లైటింగ్ కానీ ఈ ఆధ్వర్యంలో తీసుకొని వాళ్ళు మంచి మనసుతో పని చేయడం జరుగుతుంది. ప్రజల సహకారాలతో పేట గ్రామంలో ప్రతి సంవత్సరం రథోత్సవము మరియు దసరా మా ఇడి కమిటీ అనేది కూడా పాల్గొని మా కార్యక్రమాల గురించి, గుడి వ్యవస్థ కార్యక్రమాల గురించి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉత్సాహాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ మన ఎన్నికలు నిర్వహించినందువల్ల దీనికి పట్టించుకునే అధికారులు లేనందున మా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ చర్చించుకొని మన ఊర్లో అన్ని గడ్డి చెత్త చెదారం అంతా నిండిపోయి ఉన్నది. కాబట్టి ఈ ఉత్సవాలు జరిగే సమయంలో ఇవన్నింటిని ఏ రకంగా అయితే పరిష్కరిస్తామని అని వాళ్ళు ఆలోచించి గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ఒకటి వేయడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి కమిటీ దీన్ని చిరవేగంగా ఈ గ్రామ పెద్దలందరూ మాకు బాధ్యతలు అప్పగించడంతోనే శిరవేగంగా మేము దాతలను లెంకుకొని ఆ దాతల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో మా యొక్క కమిటీ అంటే డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరి సహకారంతో మేమందరం కలిసి ఇవాళ ఈ గ్రామ చెత్త చెదారము, గడ్డి, ఎక్కడున్న పొక్కలు ఉంటే రోడ్ల మీద పొరము, ఇవన్నీ సరిచేయడము, పోయడము, అన్నీ బాగుపరచడం జరుగుతుంది.